పరిపూర్ణ ప్రేమ. ప్రేమ తప్ప అన్ని భావాలు మనకు పుట్టుకతోనే వచ్చేస్తాయి. ప్రేమ ఒక్కటే భగవంతుడు నేర్పిస్తాడు. ప్రేమ ఒక్కటే భగవంతుడు నేర్పుతాడు. తల్లి రూపంలో పుట్టక నుంచి వింట ఉంటాడు. ఆమె శరీరం మనసు ప్రేమతోనే తయారు చేస్తాడు. ఆ ప్రేమనే ఆమె జీవితాంతం పంచుతుంది. దైవం ప్రేమ ఒక్కటే తన దగ్గరుంచుకుని మిగతా భావాలతో మనలను సతమతం చేస్తాడు. నలిగిపోయి బాధపడి ఏడుస్తుంటే ప్రేమ అనే మలాం పూసి మన మనసుని తనవుని సరిచేస్తాడు. ఈ ఆటలో దేవుడు సిద్ధహస్తుడు. ప్రేమని తెలుసుకోవడంలో కంటే ఇవ్వడంలో గొప్ప ఆనందం ఉంది. అది భగవంతుడి లక్షణం కాబట్టి అందరికీ పట్టుబడదు. ఏ ప్రయత్నం అవసరం లేకుండా మనసులో ద్వేషం కొండ మీద చెట్టులాగా పెరిగిపోతుంది. ప్రేమ అలా కాదు, దాన్ని అభ్యాసం చేయాలి. ప్రేమ ఊపిరిపోస్తుంది, సర్వజీవుల హృదయాలను వెలిగిస్తుంది. ప్రేమ మాత్రమే భగవంతుడికి దగ్గర చేస్తుంది. ప్రేమ తలుపులు తెరిచి హృదయపూర్వక ఆహ్వానం పలికితే ఈ విశ్వం తడిసి ముద్దవుతున్న ప్రేమ అనుభవంలోకి వస్తుంది. ప్రేమను అనుభవించే వాళ్ళే కాదు, ప్రేమ గురించి మాట్లాడేవారు ధనులే. ప్రేమ ఒక్కటే అన్ని సమస్యలకు పరిష్కారం. అదేలాగో చాలామందికి తెలియదుగా. అలాంటి వాళ్ళు హృదయాలు ఎడారిలా ఎండిపోయి ఉంటాయి. అక్కడ పచ్చదనం ఉండదు, పలకరింపు ఉండదు. ప్రేమకు వాళ్ళు దూరం. రాతి పగుళ్ళలోంచి మొక్క ములిచినట్టు పరిస్థితులు అనుకూలించినప్పుడు బండరాతితో బతుకుతున్న కప్పకు అందిన నీటిలా ప్రేమ వాళ్లకు తెలిసి వస్తుంది, ప్రాణం పోస్తుంది. అన్ని ప్రేమలు దైవ ప్రేమలోంచి పుట్టినవే. ఒకసారి ఈ దివ్య ప్రేమను చవి చూస్తే అన్ని అధ్యాయాలను దాటి భగవద్గీత చివరి అధ్యాయాన్ని అధ్యయనం చేసినట్లే, మోక్షానందం అనుభవించినట్లే. ప్రేమించడం తెలిసిన వ్యక్తికి దేవుడు అవసరం లేదు. ప్రేమను పంచి ఇచ్చే వ్యక్తికి మించిన దేవుడు లేడు. ఎన్ని ప్రేమ కావ్యాలున్నా రామప్రేమను రమ్యంగా ఆవిష్కరించిన రామాయణానికి మించిన కావ్యం లేదు. బిడ్డకు తల్లి పాలిచ్చే దృశ్యం అపురూపం. దూడకు ఆవు పోస్తున్న క్షీరధారణ వర్షం అద్భుతం. గూట్లో పిచ్చుక పిల్లకు తల్లి ఆహారం అందించే తీరు అసామాన్యం. ప్రకృతిలో ప్రేమను పంచి ఇచ్చే దృశ్యాలు హృదయానికి దైవాన్ని కలిపే బహు దగ్గరి మార్గాలు. పరిపూర్ణంగా ప్రేమను నిర్వచించే సాధనాలు మనిషి దగ్గర లేవు. ప్రేమను అనుభవించాలి తప్ప అధ్యయనం చేయకూడదు. కారణజన్ములు వస్తూ ప్రేమను నింపుకొని వస్తారు. దివ్యపురుషులు ప్రేమని పంచుతూ వెళ్ళిపోతారు. శ్రీకృష్ణ ప్రేమ విశ్వానికి తెలుసు. ప్రేమ విజృంభించిందా నువ్వు నేను అనేది ఉండదు. పాపం పుణ్యం అనేది ఉండదు. ఏకత్వంలో శాశ్వతంగా విశ్రమించగలిగేది ప్రేమ ఒక్కటే. ఏకమే వాద్యి తీయం బ్రహ్మ అని డంకా బజాయించి చెప్పగలిగేది కూడా ప్రేమే, పరిపూర్ణ ప్రేమ.